పీవీ సింధుతో పెళ్లి చేయండి లేదంటే కిడ్నాప్ చేస్తా. 70 ఏళ్ల వృద్ధుడి హల్చల్. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన మన తెలుగు అమ్మాయి పీవీ సింధు ఆట తీరును టీవీలో చూసి ముగ్ధులు కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిరుత లాంటి ఆమె వేగం, లేడీ లాంటి పరుగు, ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టే ఆమె మేనరిజం అందరినీ ఆకట్టుకుంటుంది. సింధు ఆటను చూసి ఓ వృద్ధుడు కూడా ఫిదా అయిపోయాడు. చేసుకుంటే ఆమెనే చేసుకుంటానంటూ మంకుపట్టు పట్టాడు. అంతేకాదు, సింధుతో తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా కలెక్టర్ కు అర్జీ పెట్టుకున్నాడు. ఈ వృద్ధుడి వింత ప్రతిపాదన చూసి కలెక్టర్ కు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదట. తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాదర్బారును కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మలైస్వామి అనే 70 ఏళ్ల వృద్ధుడు కలెక్టర్ కు దరఖాస్తు పెట్టుకున్నాడు. వృద్ధుడిది ఏ సమస్య అని అర్జీ చదివితే కలెక్టర్ కు షాక్ కొట్టినంత పనైంది. సింధు ఆట తీరు నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటా. నాకు 16 ఏళ్లు. 2004 ఏప్రిల్ 4 జన్మించాను అంటూ తన ఫోటోను సింధు ఫోటోను జత చేసి పిటిషన్లో పేర్కొన్నాడు. ముసలోడి వింత కోరికను చదివి అక్కడున్న కలెక్టర్ సహా ఇతర అధికారులంతా ఆశ్చర్యపోయారు. తనకు మాత్రం సింధుతో పెళ్లి చేయాల్సిందేనని వృద్ధుడు మంకుపట్టు పట్టాడు. లేదంటే సింధును కిడ్నాప్ చేసేందుకైనా వెనకాడనని మలైస్వామి చెప్పడం విశేషం. దీన్ని బట్టి సింధు అంటే ఆ ముసలాడికి ఎంత పిచ్చో అర్థమై ఉంటుంది. ఆ ముసలాడికి ఎంత పిచ్చో అర్థమైపోయింది.